హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెకానిక్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి దీని గురించి మాట్లాడుకుందాం ఇది ఇది కొమ్మంటారు అంటారు కొమ్మ అంటారు ఈ కొమ్మ వల్ల ఉపయోగం ఏంటి దీనివల్ల ఏమేమి జరుగుతాయి అనే దాని గురించి ఈరోజు టాపిక్ చేయబోతున్నాను ఓకేనా వీడియో కొంచెం లేట్ అయింది ఎందుకంటే కిరాయికి పోయి రావడం కొంచెం లేట్ అయింది గార్లోడ్డు అంటే నరసింహస్వామి టెంపుల్కి పోయి వచ్చాను ఆరింటికి వచ్చాను ఆరింటికి వచ్చి స్నానం చేసుకొని ఫ్రెష్అప్ అయ్యి అన్నం తిని ఈ టైం అయింది ఈ టైంలో వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం దీన్ని అయితే మీకు కనిపిస్తుందా నల్లగా ఇది ఇది వచ్చేసి కొమ్మ అంటారు ఫ్రెండ్స్ ఇది ఇది సాధారణంగా తుప్ప అనేది పట్టదు ఓకేనా బెస్ట్ ఐరన్ అన్నమాట ఇది ఇది మనం గుంతల్లో వెళ్ళేటప్పుడు చూసుకొని నడపాలి ఓకేనా ఇది ఇరగడం ఇరగడం ఏమి ఉండదు ఒకలా ఏమైనా గుంతలో కానీ ఏమైనా సం ఏమైనా బురదలో కానీ ఇరుక్కుపోతే ఇది మాత్రం ఇరగడం ఉండదు ఫ్రెండ్స్ ఈ బోల్ట్ ఇరిగే అవకాశాలు చాలా ఉంటుంది ఓకేనా వీల్కి బాడీకి అటాచ్ చేసేదే ఈ బోల్టు ఓకేనా వీల్కి బాడీకి అటాచ్ చేసేదే ఈ బోల్ట్ ఓకేనా ఈ బోల్ట్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకలా కొంచెం సగం కూడా ఏమైనా అరిగినా ఇది అనేది మనం చూసుకోవాలి అంటే కొత్త చేయించుకోవాలి ఓకేనా ఇది మాత్రం నాది బండితో వచ్చింది అంత అరగలేదు ప్లస్ ఇది అరిగిపోయింది అనుకో ఇది అరిగిపోతే మనకు అంటే ఏదైనా గుంతల్లో పడ్డప్పుడు టక టక్ టకక్ 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 సౌండ్ వస్తుంది ఇది అది ఆ సౌండ్ ఇది అరిగిపోవడం వల్లే ఈ బోల్ట్ అరిగిపోవడం వల్లనే ఆ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ బోల్ట్ అనేది చూసుకోవాలి అలాగే ఇది ఈ కొమ్మ వంగిపోయింది అనుకో ఈ కొమ్మ గినక వంగిపోతే మనకు టైర్ అనేది ఇలా 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 షేక్ అవుతూ ఉంటుంది ఇలా ఇలా షేక్ అవుతూ ఉంటుంది షేక్ అవుతూ రన్నింగ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు షేక్ అయినప్పుడు ఏమవుతుంది బండి వచ్చేసి మనకు బండి మొత్తం షేక్ అవుతూ ఉంటుంది ఓకేనా అంటే గణ గడ గడ గణ అంటూ ఉంటుంది రన్నింగ్లో ఓకేనా ఇది వంగకూడదు మీరు గుతుకుల్లో మీరు గతుకుల్లో పడేవద్దు దీన్ని ఓకేనా దీన్ని పడేయవద్దు స్లోగా నడుపుకోండి ఒకలా ఇది పో బెండ్ వచ్చింది అనుకో మనకు హైడ్రాలిక్ మీద దీని బెండ్ దీని బెండ్ అనేది తీయొచ్చు మన మెకానిక్ దగ్గరికి వెళ్ళి వీల్ మొత్తం పీకేస్తాడు ఈ వీల్ వీల్ పీకేసి అలాగే లోపల డ్రమ్ము డ్రమ్ము పీకేసి అలాగే లైనర్లు పీకేసి మనకు అలాగే బ్రేక్స్ ఉంటాయి చూసారా బ్రేక్స్ దీని గురించి వీడియో నేను తర్వాత చేస్తాను ఒక వీడియోలో ఇవి బ్రేక్ పైప్స్ అన్నమాట ఈ బ్రేక్ పైప్స్ వల్ల దీని గురించి నేను తర్వాత వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మనము మెయిన్గా అనేది ఈ కొమ్మననేది చూసుకోవాలి ఈ మొత్తం పీకేసి లైనర్లు గైన మొత్తం పీకేసి మనకి ఇస్తాడు దీన్ని మనం బెండ్ తీపించుకోవాలి హైడ్రాలిక్ మీద ఓకేనా ఇది బెండ్ తీపించుకున్న తర్వాత మన లైన్ పెట్టుకుంటే తర్వాత షేక్ అనేది తగ్గిపోతుంది చాలా ఎందుకంటే బండితో వచ్చింది మనం చేపించుకునే రిపేర్ చాలా డిఫరెంట్ ఉంటుంది దానికే షెట్ అవ్వవు ఒకలా షెట్ అయినా మళ్ళీ అమ్మట్టే అవి మనకు ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటాయి అందుకే మనం నడిపేటప్పుడే జాగ్రత్తగా నడుపుకోవాలి ఓకేనా ఈ బోల్ట్ కూడా ఒకటి చూసుకోండి ఓకేనా ఇది అరిగిపోయిందా అరగలేదా అనేది దీన్ని మనం మంత్లీ మంత్లీ వాడుతూ ఉండాలి కొంతమంది ఏంటంటే డారర్లు బిటరార్లు మార్చేటప్పుడు దీన్ని తీయకుండా మార్చేస్తారు ఇది తీయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇరికిపోతుంది అనమాట మనకు ఫ్యూచర్లో మళ్ళీ ఇది మొత్తం తుప్పు పట్టేసింది అనుకో ఈ బోల్ట్ రావడం చాలా కష్టమవుతుంది అప్పుడు మనం గ్యాస్ హెల్డింగ్తో కానీ వెల్డింగ్తో కానీ కొయ్యాల్సి వస్తుంది దానివల్ల ఇది మొత్తం క్రాప్ అయిపోతూ ఉంటుంది అందుకే మనం మంత్లీ మంత్ మంత్లీకి ఒకసారైనా దీన్ని తీసి గ్రీజ్ రాసుకొని మనం లెక్కించుకోవాలి ఇప్పుడు మనం డాలర్లో బిట్రాట్లు వేయిస్తాం కదా అప్పుడే దీన్ని ఎలాగో తీసేసి బిట్రాట్లు అన్నీ మార్చుకోవాలి మనకి దీనివల్ల ఏమవుతుంది నేను చెప్పాను కదా టైర్ ఊగడానికి కారణం ఇది బెండ్ రావడం వల్ల ఇది ఊగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కొమ్మ బెండ్ వస్తేనే టైర్ ఊగుతూ ఉంటుంది ఇస్తూ ఉంటుంది ఓకేనా ఈ వీడియో కిందుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకొని నాకు మాత్రం సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై శ్రీరామ్